ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క అవసరం ఏమిటి అంటే యుద్ధ ప్రాతిపదికన ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఏ చర్యలు తీసుకున్నా కూడా అది కూడా నువ్వు చెప్పినట్టుగా ఒకవేళ క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ పిలిచి వెంటనే ఈ మేరకు లాభాలు ఈ మేరకు మిగిలిచ్చే కార్యక్రమం, ఈ మేరకు స్కామ్ జరిగిందని చెప్పి కూడా చూపించే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏమంటే చేస్తాం. కానీ ఆ టెండర్లు పిలిచినప్పుడు కూడా వెంటనే చెప్తాం ఈ ప్రాజెక్టు ఈ టైం బౌండ్ మేనర్ లో పూర్తి చేయాల్సిందే, వేరే ఆప్షన్స్ లేవు అని. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారానే టెండర్లు ఇచ్చి వాళ్ళ ద్వారానే రివర్స్ టెండరింగ్ చేయించే కార్యక్రమం చేసే అవకాశం ఉంటే వాళ్ళతోనే చేయిస్తాం. వేర్ మైండ్ ఆల్ వాట్ ఐ నీడ్ ఇస్ పోలవరం ప్రాజెక్ట్ షుడ్ బి కంప్లీటెడ్ ఆన్ టైం బౌండ్ మేనర్. దట్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్. ప్రస్తుతానికి అయితే నేను ఒక్కనే 30వ తారీఖున ఒక్క ప్రమాణ స్వీకారమే జరుగుతుందమ్మా నా ఒక్కనే. తర్వాత వారం 10 రోజుల్లో డీటెయిల్డ్ ఎక్స్పాన్షన్ మొదటి సంతకం దేని మీద పెట్టబోతుంది చూద్దాం అబ్బా. మీరంతా మొదటి సంతకంతో ఆగిపోయే పరిస్థితి కాదు. యు టాకింగ్ అబౌట్ 9 పథకాలు నవరత్నాలు. సో మై డ్యూటీ ఇస్ టు డెలివర్ దెమ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఒక్కదాంతో కన్ఫైన్ అయ్యే కార్యక్రమం ఉండదు. బట్ డెఫినెట్లీ ప్రమాణ స్వీకారం రోజుకి కల్లా ఏమేం చేయబోతా ఉన్నాము, డే 1 నుంచి ఏం చేయబోతా ఉన్నాము అన్నది స్టార్ట్. కిక్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. డెఫినెట్గా ఏమేం జరగబోతా ఉన్నా ఆ రోజు స్పీచ్ చూస్తే నీకు అర్థమవుతుంది.